విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ 39వ వార్డ్ వైఎస్ఆర్సీపీ ఇన్‌చార్జ్ కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో వార్డు పరిధి లక్ష్మీ టాకీస్ జంక్షన్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొల్లి సింహాచలం చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాసుపల్లి చేతుల మీదుగా సీఎం జగన్ జన్మదినోత్సవ కేక్ను కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు పళ్ళు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు సనబల రవీంద్ర భరత్, సవీర బేగం, ముజీఫ్ ఖాన్, తిత్తి కృష్ణ, మాధురి, రమణమ్మ, బాబ్జీ, సతీష్, విజయ్, ఆది, అనిల్, సలీం, మామ తదితరులు పాల్గొన్నారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా 39 వార్డులోని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ అండ్ కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో కూడా ఘనంగా ఈరోజు జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన పేదల పెన్నిది, ఎప్పుడు పేదల గుండెల్లోనే ఉంటారు, ఎప్పుడూ కూడా నిరుపేదలకు ఏడు చేయాలని ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి అనే చెప్పి మేము చెప్పుకుంటున్నాము. ముఖ్యమంత్రి ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, కానీ పేదల కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. తెల్లవారుగానే 5 పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి మహిళలకి కూడా ఇంటి ఎలా గడవాలి, వీళ్ళకి పిల్లి డబ్బులు వేస్తే మా రుణమాఫీ అయితే మట్టుకు ఏ గవర్నమెంట్ చేయలేదు, మా జగన్మోహన్ రెడ్డి చేశారు. 3 విడతలు వేస్తారు, ఇప్పుడు 4 విడత కూడా. వారు కనకమాస్ టెంపుల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వేల మందికి చీరలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి, అలాగే మిగతా వార్డ్స్లో అన్ని వార్డ్స్లో కూడా రక్తదానాన్ని మేము చేస్తామన్నాం. అనేక మంది డోనర్స్ ఈరోజు సుమారు 750 నుండి 1000 మంది డోనర్స్ దక్షిణ నియోజకవర్గంలోనేమో బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఈ ప్రోగ్రామ్కి మా స్పోక్స్ పర్సన్, మా ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ స్పోక్స్ పర్సన్, మంచి డిబేటరు కొండ రాజీవ్ గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము.